ఆరుగాలం శ్రమించి కష్టించి పండించిన పొగాకు పంట బ్యారిన్లు అగ్ని ప్రమాదానికి గురై లక్షల రూపాయలు నష్టం వాటిల్లన్న రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు కృషి చేస్తామని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి తెలిపారు. గురువారం నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరు పాలెంలో ఇటీవల షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదానికి గురైన పొగాకు బ్యారిన్లను ఆయన పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత రైతులకు రెవెన్యూ అగ్నిమాపక శాఖల ద్వారా అందించాల్సిన క్లియరెన్స్ సర్టిఫికేట్లు వెంటనే అందజేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వారికి ప్రభుత్వం తరపున వచ్చే నష్టపరిహారం త్వరితగతిన వచ్చే విధంగా చూడాలన్నారు. అనంతరం బాధిత రైతులు చెరుకూరు కామాక్షయ్య హజరత్తయ్యలకు చెరో లక్ష రూపాయల సొంత నిధులను ఎమ్మెల్యే విక్రమరెడ్డి అందజేశారు. అదేవిధంగా ప్రభుత్వం ద్వారా రావాల్సిన నష్టపరిహారం కూడా అందించే విధంగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణమ్మ, అధికారులు, కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్ 9 AM to 4:45 PM కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ పర్సనల్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబ్ లైబ్రరీ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్ ఓన్ ప్లే గ్రౌండ్ ఏరియా కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ఆల్ అడ్రస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ మాగుంట లేఅవుట్ నెల్లూరు